భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. మహారాష్ట్రలో యాత్ర ముగించుకొని మధ్యప్రదేశ్కు వెళ్లారు. అయితే రాహుల్ గాంధీని బాంబు పెట్టి చంపుతామని బెదిరిస్తూ ఇండోర్లోని ఓ స్వీట్ షాప్లో ఓ లేక దొరకడం కలకలం సృష్టిస్తుంది. ఈ షాప్లో ఎవరు ఈ లెటర్ని పెట్టి వెళ్లారన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. జునీ ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీలో విజువల్స్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండోర్లోని కల్సా స్టేడియంలో రాహుల్ గాంధీ నవంబర్ 24వ తేదీన రాత్రి బస చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు బాంబు బెదిరింపులు రావడం సంచలనమైంది. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నా విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు పోలీసులు. రాహుల్ గాంధీ సావర్కర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బాంబు బెదిరింపు వచ్చింది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.